రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతూ వచ్చింది విభజనకి ముందు నుంచే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అవలంబించిన చంద్రబాబు ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు అదే పంతాన్ని కొనసాగించారు కానీ రెండు వేల పద్నాలుగులో ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో నెమ్మదిగా టీడీపీ ప్రభావం తగ్గుతూ వెళ్ళింది ఆ తర్వాత ఓటుకి నోటు కేసులో టీడీపీ అడ్డంగా దొరికిపోవడంతో చంద్రబాబు ఏపీకి వెళ్ళి సెటిల్ అయిపోయారు దాంతో నాయకులు వేరే పార్టీలోకి వెళ్ళిపోగా క్యాడర్ చెదిరిపోయింది ఓవరాల్గా తెలంగాణలో టీడీపీ పూర్తిగా కనుమరుగైపోయింది కానీ గత కొన్ని నెలలుగా తెలంగాణలో మళ్ళీ టీడీపీ యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేస్తోంది కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు తీసుకొని క్యాడర్ని సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మేరకు బ్యానర్లు కటౌట్లు అక్కడక్కడ హైదరాబాద్లో దర్శనమిస్తున్నాయి అలానే ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ సత్య ఉత్సవాలకు ఉత్సవాలకు చాలామందికి ఆహ్వానాలు వెళ్ళాయి కానీ పెద్దగా రాజకీయ నాయకుల హడావిడి మాత్రం కనిపించలేదు అయితే సినిమా హీరోలు మాత్రం సందడి చేశారు అలానే జన సమీకరణలోనూ కాసాని జ్ఞానేశ్వర్కి మంచి మార్కులే పడ్డాయి దాంతో మళ్లీ చంద్రబాబుకి ఆశలు చిగురించినట్లున్నాయని చాలా రోజుల తర్వాత రెండు కళ్ల సిద్ధాంతాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ఆవిర్భావ దినోత్సవం గురించి ప్రస్తావించిన చంద్రబాబు ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పడంపై వైసీపీ నేతలు సటైర్లు కూడా వేస్తున్నారు అప్పట్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పింది ఆయనే అలానే విడగొట్టాలని సూచించింది కూడా ఆయనేనని పేర్ని నాని ఎద్దేవా చేశారు ఈ ఏడాది చివరిలో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి దాంతో టీడీపీ తరఫున కనీసం కొన్ని నియోజకవర్గాల్లోనైనా పోటీ చేయాలనేది టీడీపీ ప్లాన్గా తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది